ఇప్పుడు ప్రస్తుతం మనం తెలంగాణ రాజకీయం చూసుకుంటే రాష్ట్రంలో అధికారంలో ఒక పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో ఇంకో పార్టీ ఉంది. రాజకీయం మొత్తం ఈ రెండు పార్టీల మధ్య కేంద్రీకృతం అయ్యే విధంగా ఆ రెండు పార్టీలు ఎంచుకుంటున్న విధానం, అంటే మిగిలిన పార్టీల గురించి అసలు చర్చలో అంటే ప్రజల మధ్య చర్చ కూడా జరగని విధంగా ఆ ఇద్దరి మధ్య రాజకీయం మొత్తం కేంద్రీకృతం అవ్వటం కోసం ఆ రెండు పార్టీలు సాగిస్తున్న పోరాటం మనం చూస్తూ ఉన్నాం, ఆరాటం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో మీరు ఏరికోరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎంచుకోవడం అనేది మొదటి నుంచి ఒక కార్యకర్తగా ఏర్పడిన అనుబంధంతో కూడిన మమకారంతో బాధ్యత తీసుకున్నారా, లేదు ఇన్ని సంవత్సరాలు ఒక జిల్లా స్థాయి వరకు నా నాయకత్వం పరిమితమైంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు నన్ను నేను చూపించుకోవడానికి ఒక ఆస్కారం దొరికింది, బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణ సమాజానికి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి కూడా ఒక అవకాశం అని చెప్పని భావిస్తే ఈ బాధ్యత తీసుకున్నారా? అది నూటికి నూరు వాళ్ళు. మొట్టమొదటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, రూలింగ్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది. వీటికి అన్నింటికీ వీరి మూడిట్లో కూడా నాకు చాలా దగ్గరగా తెలుసు క్రమశిక్షణ గల పార్టీ ఏదన్నదంటే తెలుగుదేశం పార్టీ. మీరు అన్నట్టు ఎవరన్నా రూలింగ్లో ఉన్న వాళ్ళు పోతారు, కానీ మరి ఇక్కడ సబ్దతకున్న పార్టీ, పండుకున్న పార్టీ జనం ఏదైతే అనుకుంటారో దానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ న్యాయం జరిగింది, మాకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగింది. మళ్ళీ ఒకసారి సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలంటే మీరు బాగా గమనించాలి, కోట్లాది రూపాయలతో నేను రోజు ఎలక్షన్స్ పోతున్నాయి, బీదవాడు ఎవడు ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కనుకనే మళ్ళొకసారి తెలుగుదేశం అండ అవసరం, ప్రజానికానికి సబ్బండ వర్గాలకు అవసరం. ఈరోజు అన్ని కులాల్లో మతాలలో కూడా ఉన్నవాడు లేనివాడనే మేరీజ్ ఉన్నది, వాళ్ళందరూ మళ్ళీ తట్టిల్లిపోవలసిన అవసరం ఉంది. అదే కాకుండా డబ్బున్న వానికి మీరు బాగా గమనించాలి, డబ్బున్న వానికి 15 రోజులు నెల రోజులు 10 రోజుల ఎలక్షన్ ఉన్న వాడు నిగగలుగుతాడు, కొట్లాడగలుగుతాడు. అదే డబ్బు లేని వాడికి సమయం ఎక్కువ కాలేదు. మా వాదన కూడా అదే. ఈరోజు ఈరోజు దాదాపు 1 సంవత్సరం పాటు ఉన్నది ఎలక్షన్. మా క్యాండిడేట్ని మేము ఇప్పుడే డిసైడ్ చేస్తున్నాం. ఏ స్థాయిలోనైనా గ్రామస్థాయి వార్డు స్థాయి నుంచి అన్ని స్థాయిల్లో కూడా ఇప్పుడే మా వాళ్ళని ఫిక్స్ చేసేస్తున్నాం. ఇక్కడ ఏ రోజు ఎలక్షన్ వచ్చినా సరే నువ్వే ఇక్కడ లీడర్, నువ్వే క్యాండిడేట్ తెలుగుదేశం తరఫున అని నిర్ధారణ చేస్తున్నాం. 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలం లోపల గ్రామ పంచాయతీ వచ్చేవారు 2 సంవత్సరాల పైచిలకు అవుతుంది. అట్లనే లోకల్ బాడీస్ వచ్చే వరకు కూడా వాళ్ళకు మ్యాక్సిమం టైం దొరుకుతుంది. మా వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కనుక ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తే ఇల్లు తిరిగి వాళ్ళ ఓటు వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గడా పడతా అన్నట్టు వీళ్ళకి కావాల్సినటువంటి ఓట్లు ఇలా సమయం సరిపోతుంది అనేది ప్రగాఢ మా ఇది. దాంతోపాటు తెలుగుదేశం పార్టీలో విలువైన రాజకీయం ఉంది, క్రమశిక్షణ గల రాజకీయం ఉంది, సమాయత్నం చేసేటి వ్యవహారం ఉంది. అందుకొంచెం మేము ఏం చేసినాము, నికచ్చిగా మేము ఏది చేయాలనో అది చెప్తున్నాం. ఎవరికి జంకవలసిన వాళ్ళే భయపడవలసిన ఇవ్వకి ఇది చేస్తామంటే అది చేస్తున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఏ పని చేస్తున్నదో అవే చెప్పింది, ఏమి చేసిందో అదే చెప్పింది. కనుక ఆ నినాదంతో మేము ముందు పోతున్నాం. గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మేము జనాన్ని తట్టిలేపి ఇగో నీకు ఉన్నటువంటి పరిస్థితి ఇది, రాబోయే కాలంలో ఇది జరగబోతుంది, మీరు ఎక్కడికక్కడ సంసిద్ధులు కావాలి, గ్రామస్థాయి కాకుండా వార్డు స్థాయికి ఎందుకు వచ్చినంటే వాళ్ళు ముందు గట్టిగా ఉంటేనే గ్రామ పంచాయతీ గెలుస్తారు, గ్రామ పంచాయతీ గెలిస్తే వార్డు ఎంపీడీసీ జడ్పీటీసీలు ఆ తదనంతరం అయితే గమ్మత్ ఏంటి, ఇలా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందున్నాయి తర్వాత ఇవి ఉన్నాయి. మాకు తెలిసాది అసెంబ్లీ అక్కడ ఉన్నది, కానీ కింది గట్టిగా ఉంటేనే పుణ్యాదులు ఎవరైతే అసలు సిసలైన కార్యకర్తలు ఇప్పటికి ఉన్నారు తెలుగుదేశంలో, మీద మీద వచ్చిన వాళ్ళు మీద మీద పోయిండ్రు. కనుక నేను అది ఎంచుకున్నా. నేను 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇక్కడ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రమశిక్షణలో ఓ కార్యకర్తగా అద్భుతంగా వ్యవహారం చేసినాము. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాము. దాన్ని ఆ యొక్క అనుభవాన్ని ఇప్పుడు మళ్ళా గ్రామస్థాయి నుండి తీసుకుపోయి ఈరోజు ఆయన నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా మళ్ళీ తెలుగుదేశం మాటి పూర్వవైభవం తేవడానికి వార్డు మెంబర్ నుంచి వార్డు స్థాయి నుంచి నేను బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం. అందుకొరకే వార్డు నుండి ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం అనే నినాదంతో మేము ముందుకు పోతున్నాం.